Hi friends, welcome back to my channel. Hello friends, today is an evening vlog I will share with you. It is not afternoon, it is evening. Afternoon, I have lunch with Jagan. So, I have said that I have health problems. I have put a glass of coconut water in a glass jar. I have said that I have put a glass of coconut water in a glass jar. So, I have shoot the video and I have choose the నాకు హెల్త్ బాగోలేదంటే అసలు చాలా కేరింగ్గా చూసుకుంటారండి మా హస్బెండ్ అలాగే నా కొడుకు ఇద్దరు కూడా సో వాళ్ళకి హెల్త్ బాగోలేనప్పుడు నేను ఎంత కేరింగ్గా అయితే చూసుకుంటానో వాళ్ళు కూడా నాకు హెల్త్ బాగోలేదంటే చాలా అంటే చాలా కేరింగ్గా చూసుకుంటారన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఇంకా కోకోనట్ వాటర్ అన్నది తాగేసి ఇంకా షాప్కి అయితే వెళ్ళాలి చూసారా కొబ్బరి మొత్తం తీసి మొత్తానికి అయితే ఒక కప్లో వేసేసాడనమాట చాలా స్వీట్గా ఉందండి కొబ్బరిది లేతగా ఉంది అలాగే చాలా స్వీట్గా ఉందన్నమాట కొన్ని కొబ్బరిలు ఏమంటే లేతగా ఉంటాయని అంత స్వీట్నెస్ అన్నది ఉండదన్నమాట చాలా అంటే చాలా తీయగా ఉన్నింది సో ఇంక ఇక్కడ వచ్చేసి తను కొబ్బరి కూడా తిని మమ్మీ అని చెప్పేసి నాకు ఇచ్చేసి తను కొంచెం తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడనమాట సో తినేసి ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేశానండి ఇది వచ్చేసి మనకు ఎల్బో హ్యాండ్స్ వర్క్ అన్నమాట మాక్సిమం ఈరోజు ఈవినింగ్ లోపు అయిపోకూడదామనుకున్నాను బట్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం నీరసంగా ఉన్నిందన్నమాట నాకు సో నీరసంగా ఉండటం వల్ల నాకు మార్నింగ్ నుంచి షాప్కి రాలేదు కాళ్ళు చేతులు బాగా గుంజుతున్నట్టుగా అనిపిస్తే పడుకొనే ఉన్నానన్నమాట ఇంకొకటేసరి మధ్యాహ్నం భోజనం చేసేసుకొని కోకోనట్ వాటర్ అన్నది తీసుకొని వచ్చేసానన్నమాట వచ్చిన తర్వాత ఇంకా పానం అస్సలు ఉండబుద్ధి కాదండి ఎంత హెల్త్ బాగోలేకున్నా వర్కులు కనుక ఉన్నాయంటే కనుక నాకు నిద్రలో కూడా అవే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో టైం అయిపోతుంది టైం దగ్గరకు వస్తుంది కదా కస్టమర్కి ఇవ్వాలి కదా ఇంకా నేను రెడీ చేయలేదు అని నేనేంటంటే కస్టమర్కి ఇచ్చే డేట్ కన్నా ఒక రెండు రోజుల ముందుగానే రెడీ చేసి పెడతానండి బ్లౌజెస్ అన్నీ కూడా వాళ్ళు చెప్పిన డేట్ కన్నా కూడా ముందే రెడీ చేసి పెట్టుకుంటా ఎందుకంటే ఒక్కొక్కసారి సిచ్యువేషన్ అన్నది చాలా తీవ్రంగా వస్తూ ఉంటుందన్నమాట అంటే టైలర్స్కి హెల్త్ బాగోలేకపోవడం కావచ్చు నాకు హెల్త్ బాగాలేకపోవడం కావచ్చు లేదా ఏదైనా ఎమర్జెన్సీగా ఎక్కడికైనా వెళ్ళడం కావచ్చు అని చెప్పేసి ముందు జాగ్రత్తగా నేను ముందే కుట్టించి పెడుతూ ఉంటానన్నమాట సో అప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మనము కస్టమర్కి డేట్ మార్చాల్సిన అవసరం ఉండదన్నమాట అందుకోసం అని చెప్పేసి సో నేను ఈరోజు లేను కదా మార్నింగ్ నుంచి ఏం చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నామన్నమాట సో పిల్లలందరూ కూడా నువ్వు లేకుంటే బోర్ కొడుతుంది అక్క నువ్వు ఉంటే ఏదో ఒకటి మాట్లాడతావని చెప్పేసి చెప్తూ ఉన్నారు మొత్తానికైతే కనుక ఎవరి వర్క్ వాళ్ళు చాలా బిజీగా చేస్తూ ఉన్నారండి ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు అయిపోతుంది ఇంకా ఇది ఫ్రేమ్ అన్నది రిమూవ్ చేసేసి దీనికి ఇంకొక మంచం సారీ ఇంకొక క్లాత్ అన్నది బిగించాలి కంప్యూటర్లో అయితే మార్నింగ్ నుంచి బ్లౌజ్ ఏం సెట్ చేసలేరన్నమాట నేను వచ్చిన తర్వాత చెప్తే అప్పుడు సెట్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ నేను మాట్లాడిస్తూ ఉంటే ఎలా అవుతున్నారు చూడండి మా వాళ్ళంతా కూడా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక యాప్ గురించి అయితే చెప్పబోతున్నానండి ఏ యాప్ అంటే పంకూరి యాప్ గురించి అయితే నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను సో మనం ఫ్రీగా ఖాళీగా ఉండే టైంలో ఏం చేస్తూ ఉంటాం యూట్యూబ్ ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ చూస్తూ టైంపాస్ అన్నది చేస్తూ ఉంటాం కదా సో టైంపాస్ చేస్తుంటాం కుకింగ్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు కుకింగ్ ఛానల్స్ చూస్తూ ఉంటారు హెయిర్ స్టైల్స్ ఇష్టం ఉండేవాళ్ళు హెయిర్ స్టైల్ ఛానల్స్ చూస్తూ ఉంటారు అలాగే మెహందీ డిజైన్స్ ఉండేవాళ్ళు మెహందీ డిజైన్స్ చూస్తారు సో మీరు చూసి నేర్చుకుంటారు కానీ సో చూసి నేర్చుకోవటం వల్ల మీకైతే ఎటువంటి ఆదాయం అయితే ఉండదు కదా సో నేను ఈరోజు చెప్పబోయే ఈ పంకూరి యాప్ మీరు కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కనుక కూపన్ కోడ్ నెంబర్ అయితే ఇస్తాను సో ఆ కూపన్ ద్వారా మీరు ఈ 5 డేస్లో పంకూరి యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు మాస్టర్ క్లాస్ అన్నది ఫ్రీగా వస్తుంది అసలు ఏమీ చెప్పకుండా మాస్టర్ క్లాస్ ఏంటక్క ఫ్రీగా రావడం అనే డౌట్ మీకు రావచ్చు సో నేను ఇప్పుడు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అంటే సో మనం ఈ పంకూరి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇందులో ఉండేటటువంటి కుకింగ్స్ కావచ్చు హెయిర్ స్టైల్స్ కావచ్చు మెహందీ డిజైన్స్ కావచ్చు ఇంకా రకరకాలు ఉంటాయండి సో అవన్నీ మనము నేర్చుకున్న తర్వాత వాటికి మనకు సర్టిఫికేట్ అన్నది ఇస్తారు అలాగే మనకి ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి సో మాస్టర్స్ ఉంటారు సో మాస్టర్స్ మనకి కరెక్ట్ సజెషన్ అన్నది ఇస్తారనమాట సో వంటలు నేర్చుకోవాలంటే కూడా చాలా మంది ప్రొఫెషనల్ గా నేర్చుకోవాలనుకుంటూ ఉంటారనమాట సో నేను చేసినట్టుగా ఎవరు చేయకూడదు అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈ యాప్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మీరు ఒక వంట నేర్చుకున్నా లేదంటే హెయిర్ స్టైల్స్ నేర్చుకున్నా మెహందీ డిజైన్స్ నేర్చుకున్నా ఒక సర్టిఫికేట్ అన్నది వస్తుంది సో మనం ఏదైనా ఒక వర్క్ నేర్చుకున్నప్పుడు మనల్ని గుర్తించి ఒక సర్టిఫికేట్ ఇవ్వటం అనేది
చాలా చాలా సంతోషించినటువంటి విషయం కదా సో కాబట్టి నేను కింద ఈ పంకురి యాప్ అన్నది మనము ప్లే స్టోర్ కు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాలండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 5 డేస్ లో మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కూపన్ కోడ్ యూస్ చేసినట్లయితే గనుక మీకు 5 డేస్ లోపు కూపన్ కోడ్ అయితే ఇస్తాను సో ఆ కూపన్ కోడ్ ఎవరైతే దాంట్లో 5 డేస్ లోపు మీరు ఆ కూపన్ కోడ్ యూస్ చేస్తారో సో మాస్టర్ క్లాస్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు 5 డేస్ లోపల మీరు ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే గనుక సో మరి లేట్ ఎందుకండి సర్టిఫికెట్ వస్తుంది అలాగే మనకి మాస్టర్ క్లాస్ ఫ్రీగా వస్తుంది మనకు నచ్చినటువంటి ప్రొఫెషనల్ లో మనకంటే ఒక సర్టిఫికెట్ కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా పంకురి యాప్ నైతే డౌన్లోడ్ చేసుకోండి ఖాళీగా ఉండకుండా మనం పంకురి యాప్ నుంచి మనకు నచ్చినటువంటివి నేర్చుకుని సర్టిఫికెట్ అయితే పొందాం లేట్ చేసేసేయకుండా కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను పంకురి యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి అలాగే కూపన్ కోడ్ యూస్ చేసి మాస్టర్ క్లాస్ ని కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా నచ్చితే తప్పకుండా మీరు యాప్ నైతే డౌన్లోడ్ చేసుకోండి సో ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట సో ఈవినింగ్ అంతా వెళ్ళిపోయారు సో స్టూడెంట్స్ వేసినటువంటి బ్లౌజ్ వచ్చేసి కింద బోర్డర్ ఫినిష్ చేశారన్నమాట సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కూపన్ ని యూస్ చేసి మీరు డౌన్లోడ్ కనుక చేసుకున్నట్లయితే మాస్టర్ క్లాస్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చునట్లయితే నా ఫేస్ అన్నది ఈరోజు కొంచెం డల్ గా ఉంది చూడండి నీరసంగా ఉండటం వల్ల లైట్ గా ఫీవర్ వచ్చినట్టుగా అయిందన్నమాట సో అందువల్లే ఫేస్ కూడా కొంచెం డల్ గా అనిపిస్తుంది కొంచెం మనకి హెవీ వర్క్ అయినా అంటే బ్రేక్ ఇచ్చి వర్క్ చేస్తే అలాగే ఉంటుందండి కంటిన్యూగా మనం వర్క్ చేసినట్లయితే హెల్తీగా ఉంటాము ఒక్కొక్కసారి మనకు సీజన్ ఉంటుంది ఒక్కొక్కసారి సీజన్ అన్నది ఉండదు సో ఆన్ సీజన్లో మనము ఖాళీగా ఉంటాం కదా సో సీజన్లో వర్క్ హెవీ అయ్యేసరికి కొంచెం మనకు సెట్ అవ్వడానికి టైం పడుతుంది అన్నమాట సో ఈరోజు నాకు కొంచెం ఎక్కువ హెవీగా తిరగటం వల్లే ఇలా అయిందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను అన్నమాట మొత్తానికి అయితే కనుక మెడిసిన్ అయితే యూజ్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాను అందుకే ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చేసానండి సో షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత వర్క్ చేసుకుంటూ ఉన్నాము నాజీ వచ్చేసి కస్టమర్స్ కొన్ని చీరలు ఇచ్చారనమాట ఈ శారీస్లో కొన్ని కుచ్చులు వేసే ఉన్నాయి కొన్ని కంప్యూటర్ వర్క్ వేసే ఉన్నాయి సో అవైతే తను కట్ చేసుకుంటూ ఉంది నేనేమో నా వర్క్ చేసుకుంటూ ఉన్నానమాట ఇవి వచ్చేసి మనకు పఫ్ హ్యాండ్స్ కూడా కుట్టించుకోవచ్చు అండి ఇక్కడ నేను వేసినటువంటి మోడల్ పఫ్ హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది బట్ ఏంటంటే కొంతమందికి పఫ్ హ్యాండ్స్ అన్నవి ఇష్టం ఉంటాయి ఇంకొంతమందికి ఏమో పఫ్ హ్యాండ్స్ అన్నవి ఇష్టం ఉండదన్నమాట సో అలా ఇష్టం ఉండనప్పుడు నార్మల్గా కూడా మనం ఎల్బో హ్యాండ్ లాగా కూడా కుట్టించుకోవచ్చు ఇవన్నీ కూడా నేను స్టిచ్చింగ్ చేయించిన తర్వాత మీకు చూపిస్తానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగ్గం వర్క్ పూస దీనికి పడింది పాప ఎట పడిందో అప్పుడు పడిందా హాయ్ ఫ్రెండ్స్ బయట ఎట్లుందంటే RRR సినిమా మా పక్క థియేటర్లో అలాగే మా ఇంటి వెనకాల కూడా ఒకటి థియేటర్ ఉందన్నమాట మొత్తం మా ఇంటి వెనకాల రెండు థియేటర్లు పక్కన ఒకటి మూడు థియేటర్లలో రిలీజ్ అవుతుంది మామూలుగా లేదండి NTR అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ అల్లరి గోల అసలు మామూలుగా లేదా ఆటోలలో వేసుకొని తిరుగుతూ ఉన్నారనమాట ఈరోజు పొద్దు నుంచి మేమైతే బ్లౌజ్ ఇది కంప్లీట్ ఒక 10 మినిట్స్ కుట్టేసి ఇప్పుడు ఇంకో బ్లౌజ్ స్టార్ట్ చేయాలి ఆకలి వేస్తుందని చెప్పేసి మేము అనార్కలు తెప్పించుకున్నాం ఈవినింగ్ టైం కరెక్ట్గా 6 నుంచి అన్ని ఆకలి స్టార్ట్ అవుతుంది బాగా ఆకలి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం భోజనం చేసేది 3 చేసినా కూడా 6 నుంచి 7 లోపు బాగా మామూలుగా ఉండదు ఆకలి ఖచ్చితంగా ఆ టైంలో ఏదో ఒకటి తినాలి లేదంటే కనుక కళ్ళు తిరిగినట్లుగా అయితే అందుకే ఏదో ఒకటి స్నాక్స్ అయితే తెప్పించుకుంటాం ఈరోజు అనార్కలు తెప్పించానమాట సో నాదికొకటి నాకొకటి జగన్కొకటి అలా సో ఇది తినేసి ఇంకా వర్క్ అన్నది చేసుకుంటూ ఇంకా లేట్ అయినా కూడా నైట్ టైమ్స్ కూర్చుంటామన్నమాట ఇలా కొంచెం ఏదైనా తినటం వల్ల కొంచెం మనం నైట్ లేట్ అయినా కూడా సరిపోతుంది లేదంటే కనుక నైట్ వరకు కుట్టాలంటే కొంచెం కష్టమైపోతుంది అన్నమాట సో మొత్తానికి వర్క్ అయితే చూడండి చాలా బాగుంది అసలు చాలా తొందరగా అయిపోయిందండి మొన్ననే స్టార్ట్ చేశాము ఇది నేను హ్యాండ్స్ వచ్చేసి నిన్న మార్నింగ్ స్టార్ట్ చేశాము ఈరోజుకి అయిపోయింది 1 డేలో ఫినిష్ చేసేసాము హ్యాండ్స్ రెండు ఒక హ్యాండ్ ఒకరు ఒక హ్యాండ్ ఒకరం కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట అందులోనూ నేను కొంచెం ఫాస్ట్గా కుడతాను కాబట్టి ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఇద్దరు నేర్చుకునే వాళ్ళే కాబట్టి వాళ్ళు కొంచెం ఫాస్ట్గా కుట్టలేరు అది ఇంకా రేపంతా కూడా పట్టేటట్టుంది సో రేపటి కదా అయిపోతే ఇంకొక బ్లౌజ్ అన్నది సెట్ చేయాలి అలాగే
కింద ఉండేటటువంటి మంచాన్ని కూడా ఒక బ్లౌజ్ సెట్ చేశాము సింపుల్ డిజైన్ అయిపోయింది ఇంకా ఫాల్స్ లక్ పంపించాము కొన్ని అవి కూడా రావాలి సో ఇప్పుడైతే తిన్న తర్వాత ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసి ఇంకొక బ్లౌజ్ సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను సో చూస్తూనే ఉండండి ఈవినింగ్ టైం లో ఈ రోజు మీరు ఏం తిన్నారు అన్నది నాకు కామెంట్స్ లో తెలియజేయండి మేమైతే అనార్కలి తిన్నాం ఎంతమందికి ఇది ఇష్టం అన్నది కూడా చెప్పండి సో ఇంకిద్దరం తిన్న తర్వాత ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అయితే నేను నాజీ వచ్చేసి రిమూవ్ చేస్తుంది నేనేమో నెక్స్ట్ పెట్టేటటువంటి బ్లౌజ్ కు మార్కింగ్ అయితే వేస్తూ ఉన్నాను అన్నమాట యాక్చువల్ గా అయితే సంబ్రిన్ ఉంటే గనక ముగ్గురం కలిసి స్నాక్స్ కూర్చొని రౌండ్ గా కూర్చొని తినేవాళ్ళము సో సంబ్రిన్ రావట్లేదు కదా సో మేమిద్దరమే ఉన్నాం కాబట్టి ఇంకా ఈ రోజు అయితే మేమిద్దరమే తినేసాం అన్నమాట సో ఇక్కడ వచ్చేసి సినిమా గోళ్ళ చూడండి అసలు ఏమన్నా సౌండ్స్ చేస్తున్నారా ఏమన్నా సంతోషమా అసలు నిజంగా ఒక మనిషిని అభిమానిస్తే మన వాళ్ళు అభిమానించినంతగా మన తెలుగు వాళ్ళు అభిమానించినంతగా ఎవరు అభిమానించరేమో అనిపించింది నాకైతే అసలు ఎంత అంటే పాలాభిషేకాలు చేయటాలు పెద్ద పెద్ద దండలు వేయటాలు కర్టన్ దండలకు కట్అవుట్స్కి ఎంత పెద్ద పోస్టర్లు పెట్టారంటే గాలి లేసి పోస్టర్లు పెద్ద పెద్దగా పెట్టినవన్నీ కూడా కింద పడిపోయాయి అని చెప్పేసి అయితే జగన్ వచ్చి అయితే చెప్పాడనమాట నాకు సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ మంచం అయితే సెట్ చేసుకుంటున్నాము ఇది కూడా ఆల్మోస్ట్ ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ అయిపో చేయాలండి తొందరగానే అయిపో చేయాలని అయితే అనుకుంటున్నా చూడాలి మరి ఎంత మటుకు చేస్తాం లేదు అన్నది సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటటువంటి అమూల్యమైనటువంటి లైక్ నాకు ఇంకా ఒక వీడియో చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది తప్పకుండా లైక్ చేయండి బై ఫ్రెండ్స్.